పద్మశ్రీ పురస్కారానికి మన తెలుగు రాష్ట్రాల నుండి ఆయా రంగాల్లో పలువురు ఎంపికయ్యారు. అదే రీతిలో వ్యవసాయ రంగంలో రసాయనాలు లేని సేంద్రీయ వ్యవసాయంతో పాటు వస్తున్న కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కృషి చేసిన రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావుకి పద్మశ్రీ పురస్కారం లభించింది. వ్యవసాయ రంగంలో టెక్నాలజీలో మరింత మార్పు రావాలంటున్న వెంకటేశ్వరరావుతో మా రిపోర్టర్ శరత్ ఫేస్ టు ఫేస్. రైతులకు అండగా నిలుస్తూ అందరి మన్ననలు పొందిన రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వర గారు పద్మశ్రీ పురస్కారాల భాగంగా వారికి లభించింది. ఈ క్రమంలో అంటే రైతులు రసాయనిక పంటలు మానేసి కేవలం ప్రకృతి సిద్ధంగా పండించాలంటూ ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కేవలం తెలంగాణ మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కృషి చేసిన వెంకటేశ్వర గారికి ఈ పురస్కారం లభించడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఇది చాలా అరుదైన గౌరవం. ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం ఏ విధంగా ఉంది? ముందుగా SMT ప్రేక్షలు కూడా నా ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే భారత ప్రభుత్వంలో అత్యుత్తమ పురస్కారాల్లో పద్మ పురస్కారం కూడా ఒకటి. ఈ పద్మ పురస్కారం దక్కడం రైతు సోదర సోదర మండలందరికీ కూడా సమిష్టి కృషిగా వారికి దక్కిన ఫలితంగా నేను భావిస్తున్నాను. ఈ పురస్కారాన్ని రైతులు సోదర సోదర మండలికి అంకితం ఇస్తున్నాను నేను, ఎందుకంటే వారందరూ కూడా కష్టపడి, అంటే మనం ఎన్ని సలహాలు ఇచ్చినా కానీ వారు ఏదైతే రసాయన వల వదిలేసి మన సేంద్రియ వ్యవసాయం చేయాలన్నా కానీ ఏదైనా కొత్త ప్రక్రియ పట్టాలన్నా కానీ రైతులంతా కలిపి సమిష్టిగా కృషి చేస్తేనే ఏదైనా ఫలితం వస్తుంది. ఆ విధంగా కూడా ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలోకి అడుగులు వేస్తున్నారు రైతులు. ఈ సందర్భంగా వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ముందు ఇంకా ఈ సేంద్రీయ వ్యవసాయం వారు చేస్తూ ఇంకా 10 మందికి సేంద్రీయ వ్యవసాయం మళ్లించాలని నేను కోరుకుంటున్నాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీకు ఈ రైతు ఫౌండేషన్ పెట్టాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది? అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ కూడా ఒక పక్కన వ్యవసాయం చేసేవాడిని. కాలేజీ చదువు ఆదివారాలు కానీ హాలిడేస్ అప్పుడు కూడా నేను పొలం వెళ్ళేసి మా నాన్నగారితో పాటు వ్యవసాయ పనులు చేసేవాడిని. అది ఎండాకాలంలో కూడా ఏదన్నా పనులకు వెళ్ళేవాడిని, పనులు చేసేవాడిని. ఆ విధంగా వ్యవసాయంతో చాలా అనుబంధం ఉంది నాకు. అది ఆ నేపథ్యంలో నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ రైతుల పట్ల కానీ వారి ఉన్న సమస్యల పట్ల కానీ కొంచెం అవగాహన ఉండేది. అయితే మనం 2001 2004 ఆ మధ్యకాలంలో 3-4 సంవత్సరాల కాలంలో విపరీతమైన కరువు వలన చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు కంబైన్డ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ చాలా కరువు పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి. ఆ పరిస్థితులను చూసి నేను ఎంత కొంత నాకున్న నేపథ్యాన్ని బట్టి ఒక రైతులకు నాకున్న అనుభవాన్ని బట్టి కొంత విషపరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో 2005లో ఈ రైతునేస్తం పత్రికను ప్రారంభించడం జరిగింది. ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా అయితే మనం రసాయనాలు ఆ రోజుల్లో ఇంకా రసాయనాలు కానీ ఈ పురుగు మందులు కానీ ఆ రోజుల్లో ఇంకా ఎక్కువగా నడిచాయి. కానీ రాను ఇంకా మనం ఎన్ని పత్రికల్లో పెట్టి ఎంత విషయ పరిజ్ఞానం అందించినా కానీ రాను ఈ రసాయనిక ఎరువులు పురుగు మందుల వల్ల భూమి పాడవటం, భూమి క్షీణ సాంద్రత కోల్పోవడం, వీటి వలన ఎంత ఎరువులేసినా కానీ దిగుబడులు రాకపోవడం, దిగుబడి వచ్చినా ఈ కల్తీ ఎరువులు కానీ కల్తీ పురుగు మందుల వల్ల చాలా నష్టాలు భరిస్తున్నారు. అంటే ఈ కల్తీ విత్తనాలు కల్తీ పురుగు మందులు లేకుండా రైతు సొంతంగా ఈ విత్తనాలు తయారు చేసుకోవడం కానీ ఈ సేంద్రీయ ఎరువులు తయారు చేసుకోవడం కానీ ఇవన్నింటినీ కనుక చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను పసునేస్తం మాసపత్రికనే వ్యవసాయ అనుబంధ రంగాలకి ముఖ్యంగా పాడి కానీ కోళ్ళు కానీ ఈ మన చేపల వ్యవసాయం కానీ వీటన్నింటినీ కూడా వ్యవసాయానికి అనుబంధంగా వీటన్నిటి రంగాల్లో కూడా కొంచెం రైతుకి అనుభవం ఉండాలి, వైశ్య పరిజ్ఞానం ఉండాలని చెప్పేసి కొంతమంది యువత కూడా ఆ రోజుల్లో చాలామంది ఉత్సాహంగా ఈ కోళ్ళ పరిశ్రమ కానీ లేదా పాడి పరిశ్రమ పెట్టాలనే ఉత్సాహంతో చాలామంది ఇచ్చారు. ఆ రోజుల్లో ఈ పసునేస్తం ప్రతిదం ప్రారంభం జరిగింది. దాని తర్వాత ఈ ప్రకృతి నేస్తం దాదాపు 6 సంవత్సరాల నుంచి ప్రకృతి నేస్తం కేవలం రసాయన ఎరువులు పురుగు మందులు లేకుండా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు అనుభవాలు, శాస్త్రజ్ఞుల అనుభవాలు, పాలేకర్ గారి మెత్ర కావచ్చు, పుగోక మెత్ర కావచ్చు, ఇంకా శాస్త్రమంత్రి భాస్కర్ సావే కానీ చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వారి యొక్క పద్ధతులని అనుగుణంగా చాలామందికి రైతులకి అవగాహన కల్పించడం ఈ పుస్తకం ద్వారా కానీ చాలా చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా దాదాపు 3 సంవత్సరాల నుంచి రైతునేస్తం ఫౌండేషన్ స్థాపించి ఆ రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు మనం ట్రైనింగ్లు కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రైనింగ్లు,
అలాగే అనేక జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేయడం అలానే జరుగుతూ ఉంది. సేంద్రీయ వ్యవసాయం మీరు ఒక వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో పెరిగిన వాళ్ళు, అలాంటి క్రమంలో మీరు అప్పటి వ్యవసాయానికి ఇప్పటి వ్యవసాయానికి ఎలాంటి మార్పులు చూస్తారు? అయితే అప్పుడున్న వ్యవసాయం ఎలాంటిదంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ రోజుల్లో దాదాపు ఒక ఇంట్లోనే దాదాపు 10-15 మంది సభ్యులు ఉండేవాళ్ళు. వాళ్ళంతా సమిష్టిగా కృషి చేసేవాళ్ళు. కొంతమంది ఆడవారు ఇంట్లో పనిచేస్తే మగవాళ్ళు బయటకు వెళ్ళేసి మిగతా పనులన్నీ కూడా చక్కబెట్టుకొని ఒక కుమ్మడి కుటుంబంగా వారి ఎవరికి అవసరాలు లేకుండా, కూలీల అవసరం లేకుండా వారి ఉన్న సేద్యాన్నే వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఆ విధంగా ఎటువంటి ఖర్చు ఉండేది కదా వాళ్ళకి. ఒకళ్ళు పాడి పరిశ్రమ చూసుకునేవాళ్ళు, లేదంటే ఇంకొక పనులు చూసుకునేవాళ్ళు, అలా విభజించి వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో ఖర్చు కూడా తక్కువ ఉండేది, అందరు కలిసి పని చేసుకునేవాళ్ళు. రాను మనకు ఉమ్మడి కుటుంబాలు చిలిపోయినాయి. మన స్థానిక పరిపాలన అనుకుంటా మన గ్రామాల్లో చిన్నభిన్నమైంది కుటుంబ వ్యవస్థ అంతా. ఆ కుటుంబ వ్యవస్థ చీలిపోవడం, రాను యువత ఉద్యోగాల వైపు ఐటీ ఉద్యోగాలకు వెళ్ళిపోవడం కానీ ఇంకా రకరకాల ఉద్యోగాలకి వెళ్ళిపోయి రైతు కూడా నా పిల్లలు వ్యవసాయంలో రాకూడదు, ఉద్యోగాలు చేసుకోవాలని ఆ నేపథ్యంలో అందరినీ బయటికి పంపించడం వల్ల కూడా ఇంట్లో ఇద్దరు ముగ్గురుకే ఆస్కారం ఉండే పరిస్థితి వచ్చి మన కూలీల మీద ఎక్కువ ఆధారపడిపోవడం, కూలీల ఖర్చులు ఎక్కువ పెరిగిపోవడం అలా జరుగుతూ ఉంది. ఓకే, రసాయనిక పంటలు లేకుండా మామూలుగా ప్రకృతి సిద్ధంగా పండించాలంటే మీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఆ క్రమంలో ఏ విధంగా మార్పు వస్తుంది మీరు గమనిస్తే? అంటే ముఖ్యంగా మనం ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని కనుక మార్పు చేయాలనుకుంటే మనం రైతులు కూడా ముందుగా వారిని సమాయత్తం చేయాలి. ఒక ఇప్పుడు దాకా రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడారు కాబట్టి వారిని మెల్లమెల్లగా వారిని గ్రాడ్యువల్గా మార్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వారు చేస్తున్న ఇప్పుడు దాకా ఉన్న ఎవరైనా ఒక అతను ఏదైనా వేరే బానిసలు కానీ వ్యసనాలకు కానీ గుడైన ఎత్తప్పుడు వాళ్ళని మెల్లగా ఎలాగైతే మార్చుకుంటూ వెళ్తామో భూమిని కూడా ఆ విధంగా మార్చుకుంటారు, క్రమేణా మార్చుకుంటారు. వారికి ఉన్న 10 ఎకరాల పొలం ఉంటే ముందుగా 1 ఎకరం 6 ఎకరం వారి ఈ ప్రకృతి వ్యవసాయం కానీ చేయటం వారికి ఉన్న అవగాహన కల్పించి తర్వాత క్రమేణా ఆ యొక్క వారికి పొలంలో ఉన్న మార్పులు చెరుపులు వంటి వాళ్ళకి అనుభవాన్ని బట్టి మెల్లగా కనుక మార్చుకుంటే వారికి మంచి ఫలితాలు వస్తాయి. లేదని ఒక్కసారిగా ఉన్న 10 ఎకరాలు కూడా సేంద్రీయ వ్యవసాయం మళ్ళించారంటే వాళ్ళు చాలా కష్టాలు వచ్చింది. చాలామంది అనుభవం మేము చాలామంది ఐటీ పీపుల్ని చూసాము, ఒకసారిగా వారు ఐటీ రంగం నుంచి వ్యవసాయ రంగంలోకి సేంద్రీయ వ్యవసాయంలోకి వచ్చి చాలామంది నష్టాలు చూసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అందువలన రైతులు కూడా ఆలోచించి ముందుగా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు ముందుగా అసలు సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, ఆ సేంద్రీయ వ్యవసాయం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి దిగుబడులు వస్తాయి, ఏ పంట వేస్తే బాగుంటుంది, భూమిలో కార్బన్ శాతం ఎంత, భూమిలో సేంద్రియ కార్బన్ ఎలా పెంచుకోవాలి, వీటన్నిటి మీదగా ముందుగా అవగాహన వస్తే కనుక ఆ అవగాహన ప్రకారం వారు చేసుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆ అవగాహన లేకుండా అందరూ చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం నేను కూడా చేయాలి అని చెప్పేసి ముందు చూసి మాత్రం చాలా నష్టాలు చవిస్తారు. ఓకే, ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారో, అదేవిధంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఏ విధంగా చొరవ తీసుకుంటే ఇంకా బాగుంటుంది? ముందుగా రైతులు కూడా కొంత టెక్నాలజీని ఉపయోగించాలి, కొంత వారు కూడా అవగాహన చేసుకోవాలి మార్పులు ఎలా చేసుకుంటే బాగుంటుంది, వారు వ్యవసాయం చేసే పద్ధతులు కూడా మార్చుకోవాలి. మనం ఒక ఏక పంట కాకుండా మిశ్రమ పంటలు వేసుకోవాలి, మిశ్రమ పంటలు వేసుకొని ఫలితాలను అనుభవించాలి. కానీ ఒక పంటతోటి ఏదైనా పురుగు కానీ ఏదైనా కానీ ధరలు తగ్గిపోయినప్పుడు మార్కెట్ స్థాయిలో మారినప్పుడు ఒక్కో రకంగా ఒకసారి నష్టం వస్తుంది. అదే మిశ్రమ పంటలు కానీ 4 రకాల పంటలు వేసుకుంటే ఒక పంట పోయినా ఇంకో పంటకు ధరలు వచ్చి మంచి లాభం అవకాశం ఉంటుంది, ఒక పంట వల్ల నష్టమే అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్క రైతు కూడా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు కానీ ఏదే రైతులైన కానీ మనం ఇంటికి కావాల్సిన కూరగాయలు ముందుగా పెంచుకోవడం, అలాగే పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకోవడం. ఎందుకంటే ఒక ఆవు కానీ లేదంటే గేదెలు కానీ ఏదైనా కానీ వారికి పాడి ఉన్నట్లయితే వారికి కావాల్సిన పాలు పెరుగు కానీ వాళ్ళ ఇంట్లో సమకూరుతాయి, దాని ద్వారా వచ్చే మలమూత్రాలు కానీ వాటిని సేద్యంలో ఉపయోగించుకోవచ్చు, మనం సేంద్రీయ ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మిశ్రమ పంటలు ఈ మూడు కనుక చేసినట్లయితే వారికి ఆర్థికంగా ఇంట్లో డబ్బులు వస్తాయి రోజు, ఎందుకంటే పాడి మీద ఎంత కొంత రోజు ఆదాయం వస్తుంది, దాంతో మనం ఇతర ఖర్చులు కూలీ ఖర్చులు కానీ ఇవన్నీ తీర్చుకోవచ్చు. అలా కాకుండా కేవలం ఒక పంట వేసేసి మనం కూరగాయలు పట్టణాలకు వెళ్ళి కొనుక్కురావడం, పాలు పెరుగు పట్టణాలకు వెళ్ళి కొనుక్కురావడం, ఈ పంటలు కావాల్సిన ఏదైనా కానీ సరుగానే వెళ్ళి ఫెర్టిలైజర్ షాపులోకి వెళ్ళేసి వాళ్ళు ఇస్తే ఏది ఇస్తే అది కొనుక్కొని వేయటం వలన చాలా నష్టాలు సవి చూస్తున్నారు రైతులు. అందు ఈ పద్ధతిని మానుకొని ఈ గనక మనం అవలంబిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ధరలు అంటారా, ధరలు అంటే మామూలు జనరల్గా వారి మార్కెట్లో ఉన్న వాళ్ళు సొంతంగా వాళ్ళు సేంద్రీయ పంటలు కనుక వేస్తే ఆ సేంద్రీయ పంటల ఉత్పత్తులను వారు సొంతంగా మార్కెటింగ్ చేసుకునే, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అందరికీ చేతిలో మనకి సెల్ ఫోన్ ఉంది, ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ ధరలు లభిస్తున్నాయి, బయట మార్కెట్లో ఏదైనా ఉంది కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ రకరకాల మాధ్యమాలు ఈరోజు పనిచేస్తున్నాయి, వాటి ధర కూడా తెలుసుకొని రైతులు ముందడుగు వేయచ్చు ధరల గురించి.
వారు పంటలను పండించిన పంటని వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటే ఎక్కువ ధరలు వస్తాయి, ఎక్కువ లాభాలు పొందుతాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు గనక అలాంటి సేంద్రీయ ఎరువులు కానీ వారికి కావాల్సిన మౌలిక వసతులు ఏదైతే ఆవు కానీ ఇవి కానీ అందించి వారి సబ్సిడీ రూపంలో అందిస్తే ఎక్కువ మంది యువత కూడా సేంద్రీయ వ్యవసాయం అడుగులు వేస్తుంది. ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకి ఒక అపనమ్మకం ఏంటంటే మొదటి సంవత్సరమే మన దిగుబడులు రావు, ఏదో 40 బస్తాల దగ్గర 10 బస్తాలే వస్తాయి అనే అపోహ ఉంటుంది. వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళని మేము ఇస్తాము మేము అండగా ఉంటామని చెప్పేసి వారు పండించిన పంటకు కూడా హామీ లభించాలి. సేంద్రీయ పంటలు పండితే పలానా చోట పలానా షాపులో కొంటారు, లేదంటే పలానా గవర్నమెంట్ వ్యవస్థ కొంటుంది అనే భరోసా కల్పించినప్పుడు వారు ఏ పంట వేయడానికైనా సుముఖంగా ఉంటారు. ఒకవేళ తక్కువ వచ్చినా కానీ వాళ్ళు అధిక ధరలతోటి బయట అమ్ముకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కనుక రైతులను సమాయత్తం చేస్తే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ సేంద్రీయ వ్యయం అడుగులు మళ్ళిస్తారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా చేస్తుంది. ఇప్పుడు ఇంకా ముందు ముందు కూడా ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి, సేంద్రీయ ఎరువులు డ్వాక్రా గ్రూపుల ద్వారా కానీ ఇంకా ఇతర వ్యవస్థల ద్వారా కానీ లేదంటే మన గ్రూపుల ద్వారా ఫార్మర్స్ గ్రూపులు ఏర్పాటు చేసి ఆ గ్రూపులకి ఆవులను ఇవ్వటం లేదంటే గిడ్డంగులు ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఈ సరుకు ఎప్పుడైనా వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఒక గిడ్డంగులు ఉన్నట్టు కనుక ఉన్నట్టే వాళ్ళు త్వరగా ఏదైనా వచ్చిన పంటని 4 నెలలు 5 నెలలు స్టోర్ చేసుకొని అమ్ముకుంటే కనుక కొంచెం మార్కెట్ బట్టి అమ్ముకోవచ్చు. రైతునిస్తం ఫౌండేషన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి మెట్టు మెట్టులో ఒక్కొక్కటి మార్పు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే అప్పుడు వ్యవసాయం, తర్వాత ప్రకృతి వ్యవసాయం, తర్వాత మిద్దె తోటలు. సో భవిష్యత్తులో మీరు ఇంకా ఈ ఫౌండేషన్ ద్వారా ఈ రైతులకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? మేము పత్రికల ద్వారా కాకుండా ఒక రైతునేస్తం యాప్ ద్వారా, రైతునేస్తం యాప్లో మీ అందరూ తెలిసిందే, ఆ యాప్లో రైతుల యొక్క సమాచారాన్ని, రైతుల యొక్క ఏ పంటలు పండిస్తున్నారు ఆ పంటల యొక్క సమాచారాన్ని రైతునేస్తం యాప్లో పొందుపరిచినట్టయితే ఆ ఉత్పత్తులను డైరెక్ట్గా వినియోగదారుడు కొనుక్కోవడానికి అవకాశం కల్పించాం. ఎలాంటి మధ్యధర లేకుండా అలాంటి యాప్ను కూడా రైతునేస్తం యాప్ ఉంది. చిరుధాన్యాలని మళ్ళీ మళ్ళా మనం పునర్వైభం తీసుకురావాలి, ప్రజల్లో అవగాహన పెంచాలి అనే ఉద్దేశంతో డాక్టర్ కాదర్వాలి గారిని మన తెలంగాణ అందరు రెండు ప్రాంతాల్లో కూడా విస్తృతంగా వారిని పర్యటించి అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈ చిరుధాన్యాలు సిరిధాన్యాలుగా ఉంటాయని చెప్పేసి వారు నామకరణం చేసి ప్రజల్లో ఇవ్వటం, అవగాహన పెంచడం వలన చాలా డిమాండ్ ఏర్పడింది. ఈరోజు మిల్లెట్స్ దొరకని పరిస్థితి అయితే మనకు ఉంది, చాలా డిమాండ్ ఉండటం వల్ల డిమాండ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి మేము పట్టణాల్లో ఎక్కువగా కేంద్రీకరించి పట్టణాల్లో ఎక్కువ ప్రచారం చేయడం జరిగింది. మనకు డిమాండ్ ఉన్నప్పుడే మన రైతులు ముందుకు వచ్చేసి వారికి ధర లభిస్తుంది, గ్యారంటీగా వీరు కొంటారు అని ఆ నమ్మకాన్ని కలిగిస్తేనే వారు పంటలు వేస్తారు. ఆ విధంగా రైతునేసం వారి అవగాహన కల్పించి రైతుల్లో కూడా కొంచెం చైతన్యం తీసుకొచ్చి ఈ చిరుధాన్యాల పంటల వల్ల ఎలాంటి మేలు జరుగుతాయి, మీ యొక్క ఆరోగ్యమే కాకుండా 10 మంది ఆరోగ్యం బాగుండాలి, మన మొత్తం మన దేశమే కాకుండా ఇతర ప్రపంచాల్లో కూడా మన యొక్క మిల్లెట్స్, మన చిరుధాన్యాల యొక్క ప్రాధాన్యతను తెలియజేసి మొత్తం ప్రపంచం అంతా కూడా మన వైపు చూడాలి, ఈ చిరుధాన్యాల పోషక విలువలు ఎలా ఉంటాయి అనేది చూపించడానికి ఈ చిరుధాన్యాలని ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చిన ఈ పురస్కారంతో ఇంకా మీలో మరింత బాధ్యత పెరిగిందండి? తప్పకుండా, ఎందుకంటే ఇది రైతుల యొక్క సమిష్కృషి, ఇది నా ఒక్కడదే కాదు, రైతులు కూడా ముందుకొచ్చి ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టినట్టే మనం మన భారతదేశమే ఒక సేంద్రీయ దేశంగా, ఎందుకంటే ఏదైతే సిక్కిం ఉందో అలాంటి ఇంకా రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా మొత్తం కనుక సేంద్రీయ వ్యవసాయం కనుక మనం మళ్ళినట్టే ఇంకా చాలా బాగుంటుంది. రైతులు కూడా మంచి ఆదాయం పొందుతారు, మంచి ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళ ఆలోచన సరళి కూడా మారి జీవన ప్రమాణాలు పెరిగి చాలా బాగుంటారు, ఆర్థికంగా కూడా బలంగా ఉంటారని నమ్ముతూ మేము రైతునేస్తం ఆ విధంగా వారిని ప్రతి ఒక్కళ్ళు కూడా సేంద్రీయ వ్యవసాయం మళ్లించాలనే ఉద్దేశంతో అనేక జిల్లాలే కాకుండా మండలాల లెవెల్లో కూడా వారి దగ్గరికి వెళ్ళి మాధ్యమాల ద్వారా కానీ ఏదైతే వారికి ఎలా ప్రచారం చేయాలి పుస్తకాల రూపంలో కానీ యూట్యూబ్లో కానీ ఇంకా విస్తృతంగా ఒక మోడల్ కాలనీలాగా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. దానికి రైతులను కూడా సమాయత్తపరిచి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని, వారితో పాటు వెంకటేశ్వర మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.